కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 24,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. మహారాష్ట్రలో కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే దాదాపు 16,000 కేసులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతోంది. మన రాష్ట్రంలోనూ రోజువారీ కేసులు 100లో ఉన్నా మెల్లమెల్లగా పాజిటివ్ల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా టెస్టుల సంఖ్య పెంచుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా బాగానే జరుగుతోంది. వ్యాక్సిన్ వచ్చిందన్న భరోసాతోనే జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై డిస్కషన్లోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ప్రెసిడెంట్ రంగారెడ్డి గారు, ఆర్థోపెడీషియన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. రంగారెడ్డి గారు, విజయ్ భాస్కర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీతో మాట్లాడబోయే ముందు ఒకసారి సిచ్యువేషన్ ఎట్లుందో తెలుసుకుందాం అండి. మా కరెస్పాండెంట్స్ జాయిన్ అవుతున్నారు. అశోక్ మనతో ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, ఇవాళ కూడా 24,882 కేసెస్ దేశవ్యాప్తంగా కూడా, ఈ ఒక 6 రాష్ట్రాలు ఏవైతే చెప్తున్నారో అక్కడి వరకే పరిమితమైందా, లేకపోతే ఎలా ఉంది? కేంద్రం ఏమంచనా వేస్తోంది? ఇది ఇంకా మరిన్ని రాష్ట్రాలు కూడా పాకే ఛాన్స్ ఉంది అంటున్నారా? ఏంటి అక్కడ సిచ్యుయేషన్? సో ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా 2 నెలల తర్వాత కరోనా వైరస్ విజృంభిస్తుంది. 25,000కు పైగా కేసులు 24 గంటల్లో నమోదయ్యాయి. 150 మందికి పైగా చనిపోయారు. 13 లక్షలకు పైగా ఇప్పటికే రికవరీ అయి కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే 50 లక్షలకు మందిగా పైగా ఈ కరోనా మహమ్మారితో చనిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ దాదాపు 15,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఎక్కువ కేసుల్లో మహారాష్ట్రలోనే ఉంది. అక్కడనే 64% కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పూణే, నాగ్పూర్, ఔరంగాబాద్, అదేవిధంగా ముంబై ఏదైతే క్యాపిటల్ ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఉందో అక్కడ ఎక్కడ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు నమోదు కావడానికి ప్రధాన కారణము అక్కడ గత నెల రోజులు చూసుకుంటే కరోనా కేసులు అక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ ప్రధాన కారణం అక్కడ లోకల్ ట్రైన్స్ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో అక్కడ రష్ ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఓపెన్ అయింది. థియేటర్లు మొత్తం ఫుల్ కెపాసిటీతో నడుపుతున్నారు. అదేవిధంగా సినిమా హాళ్ళు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి కరోనా కేసులు అయితే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది రోజు రోజుకి. కేవలం మహారాష్ట్రకే కాదు, పక్కనున్న ఉత్తరప్రదేశ్, అదేవిధంగా పంజాబ్లో కూడా, ముఖ్యంగా లుధియానాలో కూడా అక్కడ నిన్న లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్ విధించింది. ముఖ్యంగా శని ఆదివారాలు ఎక్కువగా ప్రజలు బయటికి వచ్చే సందర్భాలు ఉంటాయి. సినిమాకి వెళ్ళడం కానీ, షాపింగ్ మాల్స్ వెళ్ళడం కానీ, వెళ్ళి పార్కులకు వాటి వీటికి వెళ్తుంటారు. కాబట్టి ఈ వీకెండ్ లాక్డౌన్ అయితే ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే నాగ్పూర్, పూణే, ఔరంగాబాద్లో వీకెండ్ లాక్డౌన్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. నాగ్పూర్లో దాదాపు 2,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి రోజుకు. పూణేలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 2 నెలల తర్వాత ఈరోజు 400 కేసులు నమోదయ్యాయి. 10 మందికి పైగా ఇక్కడ చనిపోవడం జరిగింది. సో దేశ రాజధానిలో కూడా కాస్త ఆందోళన పరిస్తున్నాయి. పక్కనున్న రాష్ట్రం హర్యానాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్లో కూడా విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా రోజుకు 10ల సంఖ్యలో కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇంకా దక్షిణ భారతదేశానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. మన తెలంగాణలో కూడా దాదాపు రోజుకి 10ల సంఖ్యలో కూడా అక్కడ కేసులు నమోదవుతున్నాయి. సో ఓవరాల్గా దేశం కంట్రీ వైజ్గా యాక్టివ్ కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికైతే రికవరీ రేటు 95% ఉంది. మరణాల సంఖ్య 1.5% ఉంది. కానీ ఏదైతే యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రికవరీ రేట్ సంఖ్య కూడా తగ్గుతోంది. సో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 200,000 మంది ప్రస్తుతము వివిధ హాస్పిటల్లో వాళ్ళు కరోనా మహమ్మారి పట్ల చికిత్స తీసుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అయితే కరోనా మహమ్మారి పెరుగుతూ ఉంది. చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా పలు ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమ్ముతున్నాయి. వీటిపైన కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు దృష్టి సాధిస్తోంది. ఇప్పటికే నిన్న ఒక గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. మీ రాష్ట్రాలలో అక్కడ ఏదైతే జిల్లా యంత్రాంగాలను అక్కడ సమన్వయం చేస్తూ ఏదైనా కేసులు ఆ జిల్లాల్లో, ఆ మండలాల్లో ఎక్కడైతే కరోనా మహమ్మారి ఎక్కువగా అవుతుందో ఆ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర యంత్రాంగం, ఆ జిల్లా యంత్రాంగం అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. లాక్డౌన్లు విధించండి, వీకెండ్ లాక్డౌన్ విధించండి, మాస్కులు తప్పనిసరి విధించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి, అంతవరకు కట్టడి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గైడ్లైన్ జారీ చేసింది. ఇప్పటికే మార్చి 23 వస్తో సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో మార్చి 23న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మన దేశం కూడా విధించారు. సో కాబట్టి 10 రోజులు అయితే కరెక్ట్ సంవత్సరం అవుతుంది. కాబట్టి సో దీని పట్ల కూడా కేంద్రము, అటు ప్రధానమంత్రి కానీ, కేంద్ర ఆరోగ్య శాఖలు కానీ, మిగతా మంత్రులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. ఈ వైరస్ని ఎట్టి పరిస్థితుల్లో విజృంభించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇప్పటికే వ్యాక్సినేషన్ రెండు టీకాలు మన దేశంలో పనిచేస్తున్నాయి. ఇప్పటికే 2 కోట్లకు మంది పైగా టీకా వేయించుకున్నారు. సో దీని టీకా నిర్వహణలో కూడా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లాలి, అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు 2 నెలల తర్వాత దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, 25,000 పైగా దాటి వెళుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే ఎక్కువగా, గతంలో కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదాయి, ఇప్పుడు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఎందుకు కేసులు నమోదైన దానిపైన కూడా కేంద్ర బృందం ఒక అక్కడికి పంపించడం జరిగింది. నాగ్పూర్, పూణే లాంటి, ఔరంగాబాద్ లాంటి సిటీల్లో వీకెండ్ లాక్డౌన్ కూడా విధించారు. అక్కడ ప్రజలు విపరీతంగా బయటికి రావడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు, ప్రతి ఒక్కరూ పెళ్లిళ్ళకు వెళ్ళడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో గుమిగూడడము, అదేవిధంగా లోకల్ ఏదైతే రైళ్లు ఉన్నాయో వాటిలో ఎక్కువగా మంది ప్రయాణించడము, మాస్కులు ధరించకపోవడము, వీటి వలనే కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి వీటిపైన దృష్టి సంచాలి. ఎట్టి పరిస్థితుల్లో కట్టడి మాత్రం కట్టిడంగా చేయాలి. ఎక్కడైతే ఏ ఏ మండలాలు, ఏ ఏ జిల్లాల్లో ఎక్కడైతే కరోనా కేసులు పెడుతున్నాయో, సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దానిపైన రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు కేంద్ర అలర్ట్ చేస్తామని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇక మనతో లక్ష్మి జాయిన్ అవుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఈటల రాజేందర్ ఆరోగ్య మంత్రి నిన్న రివ్యూ చేసి టెస్టింగ్ పెంచాలి అని చెప్పి కూడా ఆయా జిల్లాల హెల్త్ ఆఫీసర్స్కి ఆయన సూచించిన పరిస్థితి. లక్ష్మి, ఏంటి, ఎందుకు సడన్గా ఆరోగ్య మంత్రి టెస్టింగ్ పెంచాలి అని చెప్పి అన్నారు? మన దగ్గర కూడా అంటే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో బాగా కేసులు పెరుగుతున్నాయి, దాని ఇంపాక్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారా? ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది ఓవరాల్గా కంట్రీ వైడ్గా పెరుగుతున్న కరోనా కేసెస్ గురించి? రైట్ సౌజన్య, నిజం చెప్పాలంటే మొన్నటి వరకు కూడా అలర్ట్ లేదనే చెప్పాలి, కానీ రీసెంట్గా ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసెస్ తోటి వైద్య శాఖ అప్రమత్తమైందనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల క్రితమే మనం కూడా అడగడం జరిగింది, ఇటు మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటక, ఛత్తీస్గఢ్లో కేసులు పెరుగుతున్నాయి కదా, మరి బోర్డర్స్లో ఉన్నాం కాబట్టి ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి నెక్స్ట్ మన దగ్గర కూడా కేసెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి 20 డేస్ బ్యాకే మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా అలర్ట్ అనేది స్పెషల్గా ఉండదు, బట్ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ని కావచ్చు, అలాగే ఆయా జిల్లాల డిఎంహెచ్ఓలకి అలర్ట్ ఇస్తామే తప్ప మిగతా కేసెస్ అంటే టెస్టుల సంఖ్య కూడా పెంచుతాము అని చెప్పారు. కానీ రీసెంట్గా మళ్ళీ పెరుగుతున్నట్లుగా కేసెస్ సంఖ్యను బట్టి అర్థమవుతుంది. అయితే అధికారికంగా కొంచెం కేసెస్ తక్కువే ఉన్నప్పటికీ అనధికారికంగా మాత్రం చాప కింద నీరులా రాష్ట్రంలో కరోనా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కేసెస్ పెంచాలి, టెస్టులు పెంచాలి ఖచ్చితంగా అన్నట్లుగా నిన్న మళ్ళీ రివ్యూ కూడా చేపట్టడం జరిగింది. నిన్న జరిగిన రివ్యూలో భాగంగా కూడా హెల్త్ అఫీషియల్స్, దాంతోపాటు డిఎంహెచ్ వాళ్ళందరితో కూడా ఈటల రాజేందర్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటికే టెస్టులు చేస్తున్నాం, కానీ 50,000 వరకు టెస్టులు చేయాలి, టెస్టుల సంఖ్య పెంచితేనే కరోనా ఎంతమందికి ఉంది, ఎవరెవరికి ఉంది, ఆ సంఖ్య కరోనా వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి టెస్టుల సంఖ్యను పెంచండి, దాంతోపాటు హాస్పిటల్స్లో అలాగే ఈ 102, 104 ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అలర్ట్ చేయాలి, అలాగే కాల్ సెంటర్ని అలర్ట్ చేసి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఈ 3 విధానాల ద్వారానే ఫస్ట్ నుంచి కూడా కరోనా ట్రీట్మెంట్ విషయంలో కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ట్రేసింగ్లో అలాగే ట్రీట్మెంట్లో కూడా కొంత వెనకబడే ఉన్నామని చెప్పాలి. సో మళ్ళీ కేసెస్ పెరిగితే మాత్రం మళ్ళీ అది వ్యాప్తి చెందితే వేలాదిగా కేసెస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ అవసరం ఉంది అన్న నేపథ్యంలోనే నిన్న రివ్యూ కూడా చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం కేసెస్ పైకి కనిపిస్తున్న అంటే నిన్న గడిచిన 24 గంటల్లో 216 కేసెస్ నమోదు అవ్వడం జరిగింది. కానీ ఇవి నిజం చెప్పాలంటే చాలా తక్కువ కేసెస్ అనే చెప్పాలి. లాస్ట్ నవంబర్, డిసెంబర్, అక్టోబర్లో పోలిస్తే కనుక చాలా తక్కువ కేసులు, కానీ పైకి కనిపిస్తున్న నెంబర్నే కనుక జనం నమ్మి మాస్కులు లేకుండా, అలాగే వ్యాక్సినేషన్ అవసరం లేదు, దాంతోపాటు ఫిజికల్ డిస్టెన్స్ అవసరం లేదు, మనకెందుకు వస్తుందిలే కరోనా, కరోనా పోయింది అన్న భ్రమలో ఉన్నారు. కానీ పైకి కనిపిస్తున్న కేసెస్ నమ్మకూడదు, ఖచ్చితంగా కొంతవరకు కేసెస్ని దాస్తున్నారే అనేది కూడా నిజమే కాబట్టి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అలాగే ఎవరికైనా కూడా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సౌజన్య. ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే సెకండ్ వేవ్ కూడా వచ్చింది, కానీ ఇక్కడ సెకండ్ వేవ్ రాలేదు అని చెప్తున్నారు, కానీ వచ్చినట్లుగా కూడా మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటి
ఏంటంటే ప్రస్తుతం అయితే కేసెస్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఇటు బోర్డర్ జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, అలాగే మంచిర్యాల ఈ జిల్లాలన్నింటిలో కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే రాజధాని ప్రాంతాలైన ఈ చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రస్తుతం రిజిస్టర్ అవుతున్న కేసెస్ చెప్తున్నాయి. దాంతోపాటు కూడా ఈ జిల్లాల డిఎంహెచ్ఓలు కూడా కేసెస్ సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. ఖచ్చితంగా జనం అయితే మాత్రం మళ్ళీ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సౌజన్య. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో భయపడాలా, జాగ్రత్త పడాలా, జాగ్రత్తలన్నీ వదిలేశారా, అందుకనే కేసులు పెరుగుతున్నాయా? ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, ఆర్థోపెడిషియన్ డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో జాయిన్ అయ్యారు. రంగారెడ్డి గారు, టు స్టార్ట్ విత్, ఏంటి సార్ వై దిస్ సడన్ రైజ్ ఇన్ కేసెస్? అంటే మన ఇండియాలో కూడా 83 రోజుల తర్వాత డైలీ హైయెస్ట్ కేసెస్ ఇవాళ నమోదైన సిచ్యుయేషన్. సో ఎట్లా చూడాలి అంటే మ్యూటెంట్ స్ట్రెయిన్స్ 7,000 వరకు ఉన్నాయని చెప్పి సిసిఎంపి చెప్తోంది. వీటి వల్ల ఈ కేసులో పెరుగుదల అనుకోవాలా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారు? దీనిలో అసాధారణమైంది ఏమి లేదండి. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఒక 3-4 విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని. ఒకటి టెస్టింగ్, ట్రేసింగ్, అలాగే ట్రీట్మెంట్, దీంతో పాటు మనం తీసుకోవాల్సినటువంటి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, వీటిని కనుక మనం కనుక పాటించకపోతే మనకి చేటు జరుగుతుంది అని మొదటి నుంచే చెప్తూ వస్తున్నాం. కానీ గత 3 నెలలుగా కనుక తీసుకునేటట్టయితే ప్రజల్లో అది అలసత్వం అననివ్వండి, లేకపోతే ఒక రకమైనటువంటి మాకెందుకు కరోనా వస్తుందిలే అనేటటువంటి ఒక భావన కానివ్వండి, ఏదైతే ఏమి ప్రజల్లో కొంత ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది కొంత తగ్గింది. అది ఈరోజు ఉధృతికి దారితీసింది. మరి ముఖ్యంగా తీసుకునేటట్టయితే మహారాష్ట్ర, కేరళలో ఈ ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. ఎంతవరకు దారితీసిందంటే ఆల్మోస్ట్ లోకలైజ్డ్ కంటైన్మెంట్, అలాగే లాక్డౌన్ విధించాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్న విధంగా వీటిలలో అఫ్కోర్స్ ఈ వైరస్ పరిణామ క్రమంలో మనకి ఎప్పుడు కూడా రకరకాల మ్యూటెంట్స్ రావటం, రకరకాల వేరియంట్స్ రావటం అనేది సాధారణమైనటువంటి విషయం. కానీ ఆ మ్యూటెంట్స్, అలాగే వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఉధృతి వచ్చిందని నేను భావించటం లేదు. ఎస్, ఇప్పుడు మనం బ్రెజిలియన్ వేరియంట్ తీసుకున్నా కానీ, యూకే వేరియంట్ తీసుకున్నా కానీ, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ తీసుకున్నా కానీ, వాటిలలో ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మనము గనక జాగ్రత్తలు గనక తీసుకునేటట్టయితే, అది సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్కింగ్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ హైజీన్ మెజర్స్ కానీ ఇవి తీసుకునేటట్టయితే మనం ఈ ట్రాన్స్మిషన్ని నిలువరించే దానికి అవకాశం ఉంది, ఈ ట్రాన్స్మిషన్ని ఆపేదానికి అవకాశం ఉంది. కానీ ఆ చర్యల్ని మనం సరైన విధానంలో వినియోగించుకోలేదు. అది రంగారెడ్డి గారు ఇంకో క్వశ్చన్ దీనికి రిలేటెడే. ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఇలానే ఉన్నారు, మీరు చెప్తున్న జనాలు అంటే ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతున్నారు, బట్ ఈ కేర్లెస్నెస్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా మనకి కనిపిస్తుంది. బట్ ఓన్లీ మహారాష్ట్రలోనే ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు కేసులు వస్తున్నట్లు అంటే మనం అప్పుడే దీని గురించి కామెంట్ చేయటం చాలా తొందరపాటు అవుతుందండి. ఎందుకంటే మనం కనుక హిస్టారికల్ గా చూసుకునేటట్టయితే మొదటి ఉధృతి ఎప్పుడైతే మన దేశంలో వచ్చిందో అది ఈ 2 రాష్ట్రాల్లోనే వచ్చింది, కేరళ మరియు మహారాష్ట్ర. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమైందంటే కొంత ఉధృతి తగ్గినట్టు అనిపించిన ఆ రాష్ట్రాల్లో ఏదైతే అక్కడ లోకలైజ్డ్ ఈ హాట్స్పాట్స్ ఉన్నాయో అవి అలాగే రిమైన్ అయిపోయాయి, రైట్? కాబట్టి ఈరోజు మనం ఆ పరిణామం అక్కడ చూస్తున్నాం. అదే పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉత్పన్నమయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది మనకి మిగతా రాష్ట్రాలకి రాదు అనేది లేదు, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా జరుగుతుంది. కాకపోతే అక్కడ మొదటి వేవ్ తొందరగా వచ్చింది, అలాగే 2వ వేవ్ కూడా వాళ్లే ముందు క్యాచ్ చేస్తున్నారు. మనకి 2వ వేవ్ రావడానికి కొంత సమయం ఉంది, ఆ సమయంలో తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మనం నివారణ చర్యలు అనేది తప్పనిసరిగా తొందరగా తీసుకోవాలి. దీంతో పాటు మనకి ఏదైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందో దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం సార్ దాని మీద, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒకసారి విజయ భాస్కర్ గారితో మాట్లాడదాం. డాక్టర్, మీ అబ్జర్వేషన్ ఏంటి, జనం మొత్తం అసలు ఏదైతే కేర్ తీసుకోవాలో, ఏవైతే గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలో అన్ని వదిలేశారు ఆల్మోస్ట్ మాక్సిమం ఆఫ్ ద జనం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అసలు సింప్టమ్స్ ఉంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఎవరైనా దగ్గినా తుమ్మినా వాళ్ళు వెంటనే పరిగెట్టుకుంటూ టెస్టింగ్ కి వెళ్లాల్సిన సిచ్యుయేషన్. ఇప్పుడు అసలు సింప్టమ్స్ కనిపిస్తున్నా సరే టెస్టింగ్ సెంటర్ దాకా వెళ్ళట్లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి, ఏమంటారు డాక్టర్?
అబ్సల్యూట్లీ రైట్ అండి. యాక్చువల్లీ మనకు ఈ ఇప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ ఇండియాలో ఇండియా సెకండ్ వేవ్ లో ఎంటర్ అయినట్టండి. మొదటగా మనం చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదైతే ముంబై ఉందో అక్కడ క్లస్టర్ గ్రూప్స్ కానీ లేకపోతే సోషలైజేషన్ కానీ ప్రొఫెషనల్లీ ఆర్ సోషల్లీ కానీ ఎక్కువగా క్లమ్జీగా ఉండడం, ఎక్కువగా ట్రైన్స్ లలో ట్రావెల్ చేయడం, ఇట్లాంటి వాటిలలో ఇన్ఫెక్షన్ రేట్ స్ప్రెడ్ అవుతుంది. మీకు తెలుసో తెలియదో ఆల్మోస్ట్ సిసిఎంబి రీసెర్చ్ ప్రకారమైన ఇతరతర సైంటిఫిక్ స్టడీస్ వలన కూడా మనకు తేలింది ఏంటంటే ఆల్మోస్ట్ 130 కోట్లలో 60-70 కోట్ల మందికి కరోనా పాజిటివ్ ఎసిమ్టమాటిక్ కేసులు ఉన్నట్టుగా భావించడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మనం ట్రేస్ చేసింది కేవలం 1,13,00,000 మందికి. 1,13,00,000 ఎక్కడ, మనకు 130 కోట్ల పాపులేషన్ ఎక్కడ. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏ సిమ్టమాటిక్ కేసులు అంటే సిమ్టమ్స్ లేకుండా కోవిడ్ పాజిటివ్ అయిన కేసెస్ విపరీతంగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందులో ఎక్కువ క్లమ్జీ సిటీస్ లు సోషలైజ్డ్ అర్బన్ సిటీస్ లలో ఇది ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. టెస్ట్ ట్రేసింగ్ ఇప్పుడిప్పుడు పెరగటం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ ట్రేస్ అవడం జరుగుతుంది. ఈ కొత్త వేరియంట్స్ ఇవన్నీ అంబగంటి వచ్చేటివి. ఈవెన్ 7,000 వేరియంట్స్ ఉన్నా అందులో 5, 10, 20 కేసులే నమోదు అవుతున్నాయి కానీ అవి లక్షల్లో వేలల్లో నమోదు అవ్వట్లేదు. మనం మార్చ్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో స్టార్ట్ అయిన కోవిడ్ డిజీజ్ సెప్టెంబర్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళింది. పీక్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ 1,00,000 కేసెస్ అయినాయి. ఆ తర్వాత లాస్ట్ మంత్ వరకు కూడా మనకు డౌన్ ఫాల్ టు ద 5,000, 3,000, 2,000 అట్లా అలా డౌన్ ఫాల్ లో ఉన్నది. సడన్ గా రీరైజ్ అయింది అంటే మనకు ఆల్మోస్ట్ ఇట్స్ రీచింగ్ అగైన్ టు 20,000 to 25,000. సో ఇన్ని కేసెస్ మనకు డే బై డే అవుతున్నాయి. దాదాపుగా మనకు 1,13,00,000 కేసెస్ ఇప్పటి వరకు మనం చూస్తే దానిలో 158,000 కేసులు మనకు అంటే డెత్ అయినాయి. అలాగే తెలంగాణలో 300,000 కేసులు చూస్తే 1,600 కేసులు డెత్ అయినాయి. మహారాష్ట్రలో చూడండి 23,00,000 కేసెస్ ఇప్పటి వరకు రికార్డ్ అయినాయి. అక్కడ దాదాపుగా 53,000 కేసులు డెత్ అయినాయి. అలాగే ఆంధ్రాలో కూడా మీరు చూడండి 8 to 9 lakhs కేసెస్ నమోదైతే అక్కడ కూడా దాదాపుగా 7,000 మంది చనిపోవడం జరిగింది. సో మనకున్న ఇప్పుడు మహారాష్ట్ర కానీ పంజాబ్ కానీ హర్యానా కానీ లేకపోతే కేరళ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ ఎక్కువగా క్లస్టర్ ఉన్న కేసెస్, ఎక్కువగా జనాలు గుమిగూడ కేసెస్ లలో మనకు మీరు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ మర్కాజ్ వల్ల కేసెస్ ఇండియా వైల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయినాయి. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ అన్డిటెక్టెడ్ ఏసిమ్టమాటిక్ కేసెస్ ఇప్పుడు బయటపడ్డం అంటే మనలో కూడా మన చుట్టూ కూడా టెస్ట్ ట్రేసింగ్ చేయక ఏసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అవి ఎక్కువగా అంటే ఒక విధంగా చెప్పాలంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజల్లో ఒక భయం అన్నది పోయింది. వాళ్ళు మ్యారేజెస్ అటెండ్ చేయడము, ప్రొఫెషనల్ గా యాక్టివ్ రోల్స్ లో ఉండడం, అంటే ఆఫ్ కోర్స్ ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఎక్కువ అవటం వల్ల తప్పకుండా వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా డే బై డే ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ సోషల్ ఫంక్షన్స్ కానీ ఎక్కువగా అంటే ఏసీ రూములలో ఈ కాలంలో ప్రతి ఆల్మోస్ట్ మధ్యతర కుటుంబాలు కూడా ఏసీ హాల్స్ లలో ఫంక్షన్ చేసుకుంటున్నారు. బేసిక్ యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ పాటించట్లేదు. మాస్క్, ఫేస్ షీల్డ్, శానిటైజేషన్ అండ్ డిస్టెన్షన్ ఈ 4 బేసిక్ యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ కూడా ఈ ఫంక్షన్ హాల్స్ లో ఎప్పుడైతే పబ్లిక్ గుమిగూడతారో అక్కడ పాటించలేదు. పనిచేసే ప్లేసెస్ లలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 54% హైదరాబాద్ వరకు తీసుకుంటే 54% పాపులేషన్ కి యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పి సిసిఎంబి రిపోర్ట్ రావడం కానీ లేకపోతే వ్యాక్సిన్స్ 2 vaccines మన దగ్గర వచ్చాయి మనకేముందిలే ఇంకా అనే ఈ ధీమా ఎక్కువ పెరిగిపోయిందంటారు జనాల్లో. అందుకనే కోవిడ్ అనేది ఏంటంటే 53% అంటే నాట్ ఎ జోక్. ఇండియాలో మొత్తంగా చూసుకుంటే 65 కోట్ల ప్రజలకి కరోనా బారిన పడి ఉంటారు దాని లెక్కను చూస్తే. కానీ మనం టెస్ట్ ట్రేసింగ్ లో కేవలం 1,13,00,000 అంటే ఈవెన్ 1% కూడా మనము 10% కూడా మనం ట్రేస్ చేయలేక 1% కూడా మనం టెస్ట్ ట్రేసింగ్ చేయలే. సో మనకు 60 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయినప్పుడు అవి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన అదృష్టం మన ఇమ్యూనిటీ మనం కాపాడుతుంది, మన అదృష్టం మెడికల్ మెథడాలజీ మనం కాపాడుతుంది. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న 2 వారాల తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. సెకండ్ డోస్ తీసుకున్న 45 రోజుల తర్వాత మనకి యాంటీబాడీస్ వస్తాయి. ఈ పీరియడ్ మొత్తం కూడా ఖచ్చితంగా ఆ వ్యాక్సినేటెడ్ పర్సన్కి కూడా కరోనా వచ్చే ప్రమాదం పూర్తిగా ఉంటుంది. ఈ విషయం తెలియకపోవడం వల్ల రంగారెడ్డి గారు చాలామంది వ్యాక్సిన్ వచ్చేసింది కదా ఇంకా మనకి ఏముంటుందిలే అనే ఫీలింగ్లో ఉంటున్నారా?
అది కూడా ఒక కారణం అండి ఈరోజు వ్యాధి ఉధృతికి. ఎందుకంటే ప్రజల్లో పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. ఏంటంటే మనం వ్యాక్సినేషన్ చేపించుకుంటే ఇంకా మనకి కరోనా అనేది మన దగ్గరికి రాదు అనే ఒక భావనలో ఉన్నారు. అది తప్పుడు భావన. మీరు చెప్పినట్టుగానే మనకి అది ఆ వ్యాక్సిన్ పనిచేయటం మొదలు పెట్టడానికే లేకపోతే ఆ కిక్ స్టార్ట్ అవ్వటానికే ఒక 2 వారాలు పడుతుంది. దాని తర్వాత 2వ డోస్ తర్వాత మళ్ళీ ఇంకొక 10 రోజులు పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైనా కానీ ఆ వ్యక్తులకి కరోనా వ్యాధి మళ్ళీ సోకేదానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళు ఆ కరోనా వైరస్ ని క్యారీ చేసేదానికి అవకాశం ఉంది. కాకపోతే మనం చూసింది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని వ్యాక్సిన్లలో ఎవరైతే వ్యాక్సినేషన్ చేపించుకుంటారో వాళ్ళ వ్యాధి ఉధృతి ఏదైతే ఉంటుందో అది తీవ్రంగా ఉంది. అంటే వాళ్ళు ఐసీయూకో లేకపోతే వెంటిలేటర్కో వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. వాళ్ళలో వ్యాధి తీవ్రత ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రజల్లో అవగాహన లేనందువల్ల వ్యాక్సిన్ వేయించుకున్నాము కాబట్టి మనం బలాదూరు తిరుగుదాము అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది కూడా మనల్ని ప్రమాదపు అంచులకి నెడుతూ ఉంది ఈరోజు. అండ్ సార్, ఇప్పటిదాకా కూడా కరోనా వచ్చిపోయిన తర్వాత యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో ఇప్పటిదాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వ్యాక్సిన్స్ వల్ల కూడా ఎంతకాలం యాంటీబాడీస్ ఉంటాయో దాని గురించి కూడా ఎలాంటి స్టడీ కూడా ఏం లేదు. అంటే మనకి వ్యాక్సిన్ తర్వాత ఎంత కాలం ఉంటుంది అనేది మోర్ ఆర్ లెస్ కొంత క్లారిటీ ఉందండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ క్లెయిమ్ చేసేది 4 నెలల నుంచి 1 సంవత్సరం వరకు క్లెయిమ్ చేస్తున్నారు. ఈరోజు రియాలిటీలో కూడా మనకి అదే కనపడుతుంది. ఎవరైతే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ స్టడీస్ కనుక తీసుకునేటట్టయితే వాళ్ళు ఎక్కువగా ఫైజర్ వ్యాక్సిన్ ని ఉపయోగించారు. అలాగే వాళ్ళ పాపులేషన్ లో చాలా క్విక్ గా ఆల్మోస్ట్ 60% పాపులేషన్ ని వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మనం రిజల్ట్స్ కనుక తీసుకునేటట్టంటే మొదటి వేవ్ లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళల్లో కనుక చూసేటట్టయితే మనకి రమారమి ఒక 4 నెలలు అయితే మనకి ఇప్పటి వరకు డెఫినేటివ్ డేటా ఉంది. 6 నెలలు ఆ పైన కూడా డేటా కొన్ని రీజన్స్ నుంచి మనకు వస్తున్నాయి. అలాగే రష్యన్ వ్యాక్సిన్ స్పూత్నిక్ కనుక తీసుకునేటట్టయితే వాళ్ళు ఆల్మోస్ట్ 1+ ఇయర్ మా యాంటీబాడీస్ ఉంటాయని క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే అది మన క్లినికల్ ట్రయల్స్ లో ఇంకా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాక్సినేషన్ సంబంధించి మన దగ్గర స్టార్ట్ చేసి 2 నెలలు అయింది. ఆల్మోస్ట్ 2,61 లక్షల మందికి ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేశారు. ఈ పేస్ సరిపోతుంది అంటారా సార్? అంటే టార్గెట్స్ అయితే చాలా ఎక్కువగానే పెట్టుకున్నారు. 30 కోట్ల మందికి కనీసం జూన్ జూలైకి వ్యాక్సిన్ వేసేయాలి. ఆ లెక్క ప్రకారం చూసినా రోజు కనీసం 50 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. సో ఈ స్పీడ్ సరిపోతుందంటారా, ఇంకా పెంచాల్సిన అవసరం కనిపిస్తుందంటారా? ఇది చాలా స్లో పేస్ లో జరుగుతుందండి. అంటే మనం స్లో మోషన్ లో జరుగుతుంది యాక్షన్. అఫ్ కోర్స్ మనము నెంబర్లు కనుక తీసుకునేటట్టయితే 2 కోట్ల సంథింగ్, 20 మిలియన్లు అంటే ప్రపంచంలోనే మనం ఎక్కువ డోసులు వేసినటువంటి కంట్రీగా ఈరోజు నిలిచాం. కానీ మన పాపులేషన్ యొక్క నిష్పత్తిలో కనుక తీసుకునేటట్టయితే అత ఇది చాలా చాలా తక్కువ. మనం చాలా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు డిబేట్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రభుత్వం ఒక్కటే నేను ఒక్కడనే బాధ్యత తీసుకొని నేను ఒక్కడనే చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి ప్రైవేట్ ను కూడా దీనిలోకి తీసుకురావాలని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలు అంటే ఆరోగ్య సంస్థలు ముఖ్యంగా హాస్పిటల్స్ క్లినిక్స్ వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు రమారమి ఒక 20,000 వ్యాక్సినేషన్ సెంటర్స్ ప్రైవేట్ లో కూడా స్టార్ట్ చేశాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అవగాహన పెంచాలి, ప్రజల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో వాటిని తీర్చేసి వాళ్ళని సాధ్యమైనంత వరకు వ్యాక్సినేషన్ సెంటర్స్ దాకా తీసుకొచ్చి వాళ్ళని తొందరగా వ్యాక్సినేట్ చేయాల్సినటువంటి బాధ్యత నేను అనుకోవటం ప్రభుత్వం మీదే ఎక్కువ ఉందండి. విజయ్ భాస్కర్ గారు మీరే ఉంటారు మన దగ్గర, అన్ఫార్చునేట్లీ అలాంటి ప్రయత్నం ఏం జరగట్ల, వ్యాక్సిన్ సేఫే, అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి అని చెప్పి కావలసిన వాళ్ళు వేయించుకున్నారు, లేని వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. సో ఇప్పుడు ఆ క్యాప్ ఏదైతే ఉందో, అంటే 45+ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి వేస్తున్నారు, ఆ క్యాప్ తీసేసి అందరికీ ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం అవసరం అంటారా? అంటే ఏదైతే 30 కోట్ల బై జూలై అని టార్గెట్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలంటే. విజయ్ భాస్కర్ గారు రైట్ కట్ అయింది. ఎస్ మీరే ఉంటారు రంగారెడ్డి గారు, ఆ క్యాప్ తీసేయడం మంచిది అంటారా? తప్పనిసరిగా అండి. అంటే మీరు కనుక మళ్ళీ ఒకసారి వెనక్కి కనుక రివైండ్ చేసుకునేటట్టయితే మొదట ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే
50 సంవత్సరాలు ఆ పైబడిన వారు, అలాగే 40 సంవత్సరాలు పైబడి మిగతా వ్యాధులు ఏదైనా ఉన్నవాళ్ళు అని సడన్ గా ఉన్నట్టుండి ఈ 60 అనే ఒక బేరియర్ ని తీసుకొచ్చారు. మనకి భారతదేశంలో 60 ఆ పైబడి ఉండేవాళ్ళ జనాభా సంఖ్య చాలా తక్కువ, మీకు తెలియని విషయం కాదు. ఎందుకంటే మనది డెమోగ్రాఫికలీ చాలా యంగ్ పాపులేషన్ ఉండేటటువంటి దేశం. కాబట్టి మనకి 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఏదైతే మనకి మొదట 2 నెలలు ఇచ్చారో దాన్ని ఇమ్మీడియట్ గా కుదించి 50కి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందండి. అది ఉంటేనే మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుంది, అలాగే వేగవంతం అవుతుంది. ఎందుకంటే ఈ వేగవంతమైనటువంటి ప్రక్రియతోటి మనం సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ కనుక అతి త్వరగా చేయకపోతే, ఇప్పుడు ఏదైతే మనం మహారాష్ట్ర కేరళలో చూస్తున్నామో, అలాగే మిగతా ఒక 6 రాష్ట్రాల్లో ఉధృతి ఏదైతే ఉందో ఆ ఉధృతి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి ఈరోజు మనకి నివురు గప్పిన నిప్పులాగా ఉందండి. ఎందుకంటే మన పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అది మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే కర్ణాటక కానీ, అక్కడి నుంచి మనకి ప్రతిరోజు ఎన్నో రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఆ రాష్ట్రాల నుంచి. ఆ రాష్ట్రాల నుంచి మనకి ఈ వ్యాధి ట్రాన్స్మిట్ అయ్యేదానికి, అలాగే అక్కడి నుంచి క్యారీ చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్, అలాగే వ్యాక్సినేషన్ గురించి చాలా శ్రద్ధ తీసుకొని మన మినిస్టర్ గారు నిన్న చాలా యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా ఈ సరిహద్దుల్లో మేము నిఘా పెడతామని చెప్పారు. ఆ నిఘా ఏదైతే ఉందో దాన్ని పెంచడం ఒక్కటే కాకుండా టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కొంత సుదీర్ఘంగా ఆలోచించకుండా వెంటనే దాని గురించి కార్యాచరణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని నా భావన అండి. సరే, ఇప్పుడు జనాలంతా ఫ్రీగా తిరుగుతున్నారు, ఇప్పుడు సడన్ గా మనం ఫిజికల్ డిస్టెన్స్లు అవి పాటించండి, జాగ్రత్తలు వహించండి అంటే ఒక రకంగా ఇవన్నీ చెప్తుంటే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎట్లాంటి అవేర్నెస్ జనాలు రావాలి సార్? మనం ఇలాంటి డిస్కషన్ పెట్టినా సరే అనవసరంగా భయపెడుతున్నారు అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. జనం భయపడాలా, జాగ్రత్త పడాలా, ఎట్లా ఉండాలంటారు? అంటే భయపడాలండి, భయంతో మనకి క్రమశిక్షణ వస్తుంది. ముఖ్యంగా మన దేశంలో మనం గనక తీసుకునేటట్టయితే భయం లేకుండా జనాల్లో క్రమశిక్షణ లేదు. కాబట్టి తప్పనిసరిగా ఒకవైపు భయపడాలి. అంటే భయం ప్రాణాల మీదకి వచ్చేంత వరకు కాకుండా భయం అనేది మనల్లో ఒక క్రమశిక్షణని ప్రోదు కలిపే విధంగా ఉండేటట్టయితే ఆ భయం అనేది అవసరం. అలాగే ప్రజలు కూడా కొంత ఆలోచించాలి. ఈ ఇదేముందులే, వస్తుందిలే, పోతుందిలే అని అనే ఒక ధోరణి ఏదైతే ఉందో దీన్ని మానుకోవాలి. ప్రజలు దీని గురించి కొంచెం లోతుగా విశ్లేషణ చేసుకొని నా వరకు తెచ్చుకోవటం ఒక్కటే కాకుండా నా కుటుంబ సభ్యులు, అలాగే నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నేను ఏ రకమైనటువంటి హాని చేయకూడదు అనేటటువంటి ఒక భావన రావాలండి. ఆ భావన వచ్చిన రోజే మనకి ఈ స్వీయ రక్షణ చర్యలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవటం సాధ్యపడుతుంది. కాబట్టి నా కాల్ ఏంటంటే, ఇప్పుడు మీ వీక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఏదైతే డాక్టర్లు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, అలాగే మీడియా కానీ ఈరోజు ప్రచారం చేస్తుందో, మీరు మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, అలాగే హ్యాండ్ హైజీన్ చాలా ఫ్రీక్వెంట్గా చేయండి అని చెప్తున్నారో, దయచేసి వాటిని నిర్లక్ష్యం చేయొద్దు, వాటిని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఏ ముందులే అనుకుంటే అది మీ దాకా వచ్చేదానికి అవకాశం ఉంది, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సార్, ఒకనొక టైంలో చాలా ఎక్కువగా భయపడిపోయారు కరోనా అంటే, అందరం కూడా భయపడే పరిస్థితి. ఇప్పుడు ఇంత తేలిగ్గా కనీసం మేజర్ దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి మేజర్ సింప్టమ్స్ కనిపించినా సరే ఎందుకు టెస్టింగ్ సెంటర్స్ దాకా ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? అంటే ఇప్పుడు ఈరోజు మనకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు, అలాగే యాంటీబాడీ టెస్ట్లు ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటితో చాలా మంది చేసుకుంటున్నారండి. ఆ సంఖ్య ఏదైతే ఉందో అది మనకి ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసింది కానీ, లేకపోతే పాజిటివ్ రిజల్ట్స్ కానీ రిపోర్ట్ అవ్వట్లేదు. అలా అని జరగట్లేదని అనుకోవడానికి వీల్లేదు. ప్రజలు చేస్తున్నారు, ఎవరికైతే దగ్గు జలుబు అలాంటివి ఉన్నాయో వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ రిజల్ట్స్ ఎవరు బయటికి చెప్పట్లేదు. దానికి ఒక కారణం మేబీ స్టిగ్మా అయి ఉండొచ్చు, ఇంకొక కారణం ఏంటంటే ఎందుకులే అనవసరంగా లేనిపోయిన రిపోర్ట్ చేసి, రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏం చుట్టుకుంటుందో అనే ఒక భావన ఉండొచ్చు. అందువల్ల చాలామంది రిపోర్ట్ చేయట్లేదు. అలాగే మనం వీటన్నిటితో ఇంకా ఇంతకుముందు డాక్టర్ గారు అన్నట్టు అసిమ్టమాటిక్ కేసెస్ అనేది చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి.
అది ప్రజలకు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో ఆ వ్యాధి ఉండి వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి. అది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి అంశం అండి. ఎస్ డాక్టర్ విజయ్ భాస్కర్ మీరేమంటారు సార్? రంగారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మన బార్డర్ స్టేట్స్ లో ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా ఆ థ్రెట్ పొంచే ఉంది అని చెప్పి. సో ఏం చెప్తారు ఈ టైంలో ఎస్పెషల్లీ జనాలకి ఎలాంటి అపీల్ చేస్తారు? అబ్సల్యూట్లీ మీరు మనం అంతా చూసిందే ఏంటంటే మొన్న మర్కాజ్ వల్ల మన ఆల్ ఓవర్ ఇండియా అంటే స్పెషల్లీ తెలంగాణలో ఎలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అన్నది మనకు అందరికి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఏసిమ్టమాటిక్ కేసెస్ మహారాష్ట్ర నుంచి కానీ ఇతరతర స్టేట్స్ నుంచి మన హైదరాబాద్ కు ఎక్కువగా ట్రావెల్ అవుతుంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వైరస్ వల్ల 60% మందికి యాంటీబాడీస్ ఉన్నట్టుగా మనం అంచనా వేసినాం సైంటిఫిక్ స్టడీ ప్రకారం. అలాగా మనకు 90 రోజుల వరకు ఆ యాంటీబాడీస్ ఉండొచ్చు, దాదాపుగా 3 నెలల వరకు యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ 3 నెలల వరకే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఏదైతే కోవిడ్ ఎక్స్పోజ్ అవుతాడో మళ్ళీ కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ భయపడి అది పెద్ద భూతద్దంలో చూడడం వల్ల ప్రజలు కొంతమంది వెనకాడుతున్నారు వ్యాక్సిన్. ఈవెన్ హెల్త్ వర్కర్స్ కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనకాడుతున్నారు, కానీ అది తప్పు. వ్యాక్సిన్ అనేది అడాప్టివ్ టెక్నాలజీ. వ్యాక్సిన్ ద్వారా మనము బి సెల్స్ టి సెల్స్ బాడీలో సమృద్ధిగా డెవలప్ అయ్యి ఇమీడియట్లీ మన బాడీలో కోవిడ్ వైరస్ ఉంటే అది ఇమీడియట్లీ బి సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ ని వైరస్ యొక్క యాంటీజెన్ ప్రాపర్టీస్ నాశనం చేస్తుంది. అదే మన బాడీలో ఈ వ్యాక్సిన్ ద్వారా మనకు టీ సెల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి ఫ్యూచర్ లో మళ్ళీ మనం కరోనా బారిన అంటే ఎక్స్పోజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల తర్వాత మనకు యాంటీబాడీస్ తగ్గిన తర్వాత కూడా బై ఛాన్స్ మనము కరోనా బారిన పడ్డప్పుడు మళ్ళీ ఈ టీ సెల్స్ మెమరైజ్ సెల్స్ ద్వారా యాంటీజెన్ మన బాడీలో ఎంటర్ అవ్వగానే అది మెమరైజ్ సెల్ ద్వారా కెమికల్ సిగ్నల్స్ ద్వారా మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఎక్కడైతే యాంటీజెన్ ఉందో దాన్ని నాశనం చేసే ప్రక్రియనే ఈ టీ సెల్స్. ఈ రెండు మనకు సమృద్ధిగా వ్యాక్సిన్ ద్వారా మనకు ఉంటుంది కాబట్టి మీరు నమ్ముతారో నమ్మరో చిన్నప్పుడు మనం వేసుకున్న టీకాలు కూడా కోవిడ్ నుంచి మనకు 29% మనల్ని ప్రొటెక్ట్ చేసిందని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. సో దీన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇప్పుడు వేసుకునే వ్యాక్సిన్ లైఫ్ కూడా ఇంకా సైంటిఫిక్ స్టడీస్ బయటకు వచ్చేది ఉంది. అది 6 నెలల సంవత్సరమా మళ్ళీ సంవత్సరం తర్వాత డోస్ వేసుకోవాలా లేకపోతే 5 సంవత్సరాలకు బూస్టర్ డోస్ వేసుకోవాలా అన్నది ఇంకా సైంటిఫిక్ స్టడీస్ వచ్చేది ఉంది. కానీ ఏదేమైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నారు. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ వేసుకోండి, రేపు మీ మానసిక పరిస్థితి గానీ మీ శారీరక పరిస్థితి గానీ ఆర్థిక పరిస్థితి గానీ జాగ్రత్త చేసుకోవచ్చు అని నేను అనేది. చిన్న చిన్న ఇష్యూస్ ని పట్టించుకోవద్దు. ప్రతి ఎప్పుడైనా ఇమ్యునేషన్ చేసుకున్న పిల్లల్లో గానీ మనం గానీ కొంచెం జ్వరం వస్తుంది, జ్వరం వస్తే భయపడొద్దండి. ఎలాంటి న్యూరోటాక్సిటీ గానీ కార్డియోటాక్సిటీ గానీ హిపాటోటాక్సిటీ గానీ అలాగే ఎలాంటి ఇష్యూస్ రీనల్ టాక్సిటీ గానీ ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూస్ లేవు. చనిపోయిన కేసులు కూడా అవి దీనికి వ్యాక్సిన్ సంబంధించిందా కాదన్నది కూడా ఇంకా సైంటిఫిక్ డేటా వచ్చేది ఉంది. సో ప్రతి చిన్న భయం భక్తి అనేది మనుషులలో ఉండాలండి. కరోనా అనేది భయము, ఆ భయముని మనసులో పెట్టుకుంటే భక్తితోటి జాగ్రత్త పడాలి. దేవుడి మీద చూపెట్టే భయం భక్తిని ఈ రోజు మనం ఈ కరోనా మీద కూడా చూపించాల్సిన అవసరం ఉంటది. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, డాక్టర్ రంగారెడ్డి గారు చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. మన ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు అలాగే సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాటల్లో చూడాలంటే వ్యాక్సిన్ ఒక్కటి కరోనాకి అంతం కాదు. ఖచ్చితంగా మన జాగ్రత్తలు మనం పాటించాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్కులు వాడడం, శానిటైజర్స్ వాడడం మన లైఫ్లో ఒక భాగం చేసేసుకోవాలి. అలా అయితేనే మనం కరోనాని పూర్తిగా ఆ చైన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం. అండ్ వ్యాక్సిన్స్కి సంబంధించి కూడా క్యాప్ ఏదైతే ఉందో ఏజ్కి సంబంధించి దాన్ని కూడా ఇంకా తీసేస్తే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తే మరింతగా ఈ స్ప్రెడ్ని ఆపగలుగుతాం అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దట్స్ ఆల్ ఇన్ టుడేస్ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.